తెలుగు వన్ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులని సంపూర్ణంగా ప్రార్థిస్తూ లలిత సహస్రనామాల్లోని రెండవ ప్రార్థన శ్లోకాన్ని కలలో నింపుకుందాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మభద్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకరితలసధ్యమపద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ. అద్భుతమైన శ్లోకం రెండవది కూడా. పద్మ ఆసనస్థాం, బంగారపు రంగులో ఉన్న అమోఘమైన ఒక పద్మాన్ని కళలో ఊహించుకోండి. పద్మ ఆసనస్థాం, అమ్మ పద్మ ఆసనంలో అలా కూర్చున్నట్టుగా పద్మాన్నే తన ఆసనంగా చేసుకుని ఆ పద్మంలో చక్కగా ముచ్చటగా కూర్చున్నట్టు కళ్ళలో ఊహించుకోండి. ఆవిడ ఎలా ఉంది? వికసిత వదనాం, మనమావిడిని చూస్తూ ఉంటే ఆ ముఖం వికసించి కనిపిస్తుంది. నన్ను చూస్తున్నావా? చూడు, చక్కగా అనిపిస్తున్నానా? అవునా? గమనిస్తున్నావా? నువ్వేది చెప్తే అది నేను వినడానికి సిద్ధంగా ఉన్నానని, లోకంలోని 84 లక్షల జీవరాశుల్ని బాధించే సందర్భాలు వచ్చినప్పుడు వినే 2 చెవులని కట్టేసి మనకేసి ముఖాన్ని పెట్టి వికసించిన ముఖంతో విప్పారిన ముఖంతో చూస్తూ వికసిత వదనాం పద్మపత్ర ఆయత అక్షీ, పద్మానికి ఉండేటటువంటి రేకుల్లా కళ్ళు పెద్దవి చేసి మనని చూస్తోంది అమ్మ. ఆలోచించండి కళ్ళలో. హేమ ఆభాం, ఒక్కసారి తల నుంచి పాదాల వరకు అమ్మ రూపాన్ని చూస్తే నిన్నటి రోజున ఎర్రగా అరుణ రూపంతో కనిపిస్తే ఈ రోజున హేమ ఆభాం, బంగారాన్ని ఒక స్త్రీమూర్తిగా దేవతామూర్తిగా అలా చిత్రీకరిస్తే ఎలా ఉంటుందో అలా బంగారపు దేవతా రూపాన్ని ధరించి బంగారపు ముద్దలా కనిపిస్తుంది అమ్మ పైనుండి క్రింది వరకు. కరగలితలసధ్యమ పద్మాంబరాంగీ, ఈ చేతిలో ఆ చేతిలో అమ్మ 2 బంగారపు పద్మాలని పట్టుకుంది. ఆ పద్మాలు బంగారపు రంగులో ఉన్నవి కాదు, పద్మాలు బంగారాన్ని. వర అంగీ, సాముద్రిక శాస్త్రం ప్రకారం ఏ అవయవం ఎలా ఉండాలో, ఏ అవయవం ఎంతెంత బారు ఉంటే సుఖంగా శరీరానికి నప్పుతూ ఉంటుందో, ఏ విధమైనటువంటి చిన్న పుట్టుమచ్చ కూడా లేకపోతే ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో, అట్లా వర అంగీ. ఉదాహరణకి తల ఉందనుకోండి, తలకి 2.5 రెట్ల శరీరం ఇక్కడ దాకా ఉన్నట్టయితే అది విగ్రహానికి అందాన్ని కలిగిస్తుంది. తలకి ఉండవలసినటువంటి 2 రెట్ల భాగం నాభి వరకు ఉండే దూరం తక్కువగా ఉంటే కురుచగా ఉన్నట్టుంటుంది, ఎక్కువగా ఉంటే అదో చిత్రంగా ఉంటుంది. ముఖం విశాలంగా కాకుండా ఇలా బారుగా ఉంటే కోలగా ఉన్నట్టుంటుంది, గుండ్రగా ఉంటే అదో తీరుగా ఉంటుంది. ఇలా వర అంగీ, ఏ విధంగా దేవతా విగ్రహం ఉండాలో అలా పోతపోసినట్లుగా అమ్మవారు కనిపిస్తోంది. సర్వాలంకారయుక్తాం, ఏ స్త్రీకి 42 ఆభరణాలు ఉండాలని యథార్థంగా ఆభరణ శాస్త్రం తెలియజేస్తోందో అలా అమ్మ 42 ఆభరణాలని శరీరం నిండుగా, ఏం తక్కువ అమ్మకి, అన్ని ఆభరణాలని సర్వ అలంకారయుక్తాం ధరించి సతతమభయదాం. ఈ లోకం ఉందే ఇది భయాన్ని కలిగించేది, ఆ లోకం ఉండేది భయం లేకుండా ఆ భయాన్ని ఇచ్చేది. అందుకే ఈ చేతి మునివేళ్ళు ఆకాశాన్ని చూపిస్తే భయం లేని అభయాన్ని గుర్తించేది అని అర్థం. ఈ చేతి వేళ్ళు కిందికి ఉన్నట్టయితే
ఇది భయాన్ని సూచించేటటువంటిది. అంచేతనే వరద అంటారు ఈ హస్తాన్ని, దీన్ని అభయ హస్తం అంటారు. ఎన్ని వరాలు కోరుకుంటే అన్ని వరాలు భయాన్ని కలిగించేవే తప్ప వరం ఆనందాన్ని కలిగించేది కాదు. ఆ భయం మోక్షాన్ని ఇచ్చేది, భయం లేకుండా తెలియచేసేది ఈ చెయ్యి. అభయదాం భక్తనం రామ్. ఎందరో భక్తులు ఆమె పాదపీఠం దగ్గర అలా తలని ఆమె పాదాల మీద ఉంచి నమస్కరిస్తూ ఈ కోరిక ఆ కోరిక ఆ కోరిక అని కనిపిస్తూ ఉంటే అందరూ భక్తుల్ని, సిద్ధులు సాక్షులు యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు విహంగులు నాగులు ఇందరూ అలా సాష్టాంగపడుతూ మోకరీలతో దృశ్యాన్ని కళలో ఊహించుకుంటే భక్తనం రామ్ భవానీ శ్రీ విద్యాం. అమోఘమైన శ్రీ చక్రానికి సంబంధించిన అద్భుతమైన మంత్రస్వరూపంలా ఉన్నటువంటి అమ్మవారిని శాంతమూర్తి ఏది చెప్పితే దాన్ని ఏ విధమైనటువంటి బాధపడకుండా ఏ విధంగానూ పరుషంగా మాట్లాడకుండా శాంతరూపంతో స్వయంగా చెప్పింది వినడానికి రెండు చెవులని సిద్ధం చేసుకుని ఎవ్వరు ఏ మాటని చెప్పినా ఇష్టంతో వినడానికి కనిపించే శాంతమూర్తిలా అమ్మ కనిపిస్తూ శాంతమూర్తి సతతమభయదాం భక్తనం రాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తి సకల సురనుతా. ఇలా మనం అమ్మని చూస్తూ ఉంటే ఎందరెందరో దేవతలు వచ్చారు. బ్రహ్మ శంకరుడు విష్ణువు ఇంద్రుడు మిగిలిన దేవతలందరూ వచ్చి వాళ్ళందరూ ఎవరెవరికి సంబంధించిన స్తోత్ర పాఠాలని వాళ్ళు చేస్తూ ఉంటే ఒక్కసారి మనం అలా కళ్ళు తిప్పి చూస్తే అందరూ దేవతలు అమ్మ దగ్గరకు వచ్చారా అని అనిపించేలా చూస్తూ ఉంటే సర్వసంపద్ ప్రదాత్రి అన్ని సంపదల్ని ఇవ్వడానికి సన్నద్ధురాలై ఎవరెవరికి ఏం కావాలో ఆవిడ అలా అందిస్తారు. ఏం సంపదలు ఇస్తుందట అమ్మ? శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ. శుద్ధలక్ష్మి ఎంత జాగ్రత్తగా సంపాదించినా ఏదో కొంత అధర్మం మనకి ద్రవ్యం ద్వారా వస్తూ ఉంటే ఆ ద్రవ్యంలోని అధర్మం తొలగింప చేస్తుంది అది శుద్ధ లక్ష్మి, శుద్ధ సంపద. మహానుభావుడైన పరీక్షిత్తు లాంటి వాళ్ళకి మోక్ష సంపదని ఇచ్చింది ఈ అమ్మవారే. జయలక్ష్మీ పాండవులు కౌరవులతో యుద్ధం చేస్తే జయ సంపదని జయలక్ష్మీ రూపంగా ఇచ్చింది. కాళిదాసు లాంటి వాళ్ళు మొదట్లో తాము కూచున్న చెట్టు కొమ్మని తామే నరుక్కునేటటువంటి మూఢస్థితిలో ఉన్నప్పుడు విద్యాలక్ష్మిని అంటే సరస్వతిని ఇచ్చింది ఈ తల్లే. శ్రీలక్ష్మీ కుచేలుడు ధనం మీద ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటే ఆ అమ్మవారే స్వయంగా అక్కడ కృష్ణుని పక్కన రుక్మిణీ రూపంగా నిలబడి సంపూర్ణమైన ధన లక్ష్మిని అతడికి కలిగేలా ఆశీర్వదించింది. శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ. సావిత్రి సత్యవంతుల కథలో ఆ సావిత్రి స్వయంగా తన భర్త ప్రాణాల కోసం యముని వెంట పడితే ఒక్క వరం కాదు నాలుగు వరాలను ఇచ్చింది ఇదిగో ఈ తల్లి యముని ద్వారా. ఇలా సర్వసంపద్ ప్రదాత్రి, ఏ సంపద కావాలి అంటే ఆ సంపదని ఇచ్చేటటువంటి తల్లి మన ఎదురుగా కనిపిస్తుంది. చక్కనైనటువంటి బంగారపు పద్మంలో కూర్చుని బంగారు తల్లిలా కనిపిస్తూ స్వచ్ఛంగా తన యొక్క ముఖాన్ని విప్పారచేసి కనిపిస్తూ పెద్దవైన కళ్ళతో మనని చూస్తూ ఏం చెప్పుకుంటావే చెప్పుకో అమ్మాయి వినడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్ని సంపదలని ఇచ్చేటటువంటి తల్లిని కళ్ళలో నిలుపుకుని బుద్ధిలో స్థిరం చేసుకుని హృదయంలో ఆ యథార్థమైన రూపాన్ని పదిలపరుచుకుని లలిత సహస్ర నామాలని చదవాలి అని వ్యాసుడు మనకి తెలియచేస్తున్నాడు. రేపటి రోజున మూడవ శ్లోకానికి సంబంధించేటువంటి విశేషాన్ని విందాం. తెలుగువన్ ప్రేక్షకులందరికీ పరమేశ్వరి ఆశీస్సుల్ని మరోసారి ప్రార్థిస్తూ స్వస్తి.